తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. జనవరి 23న మూడో దశ ఉధృతి పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు అత్యధికంగా 2% వెళ్ళిందని, ప్రస్తుతం 2% కంటే తక్కువ ఉందని ఆయన వివరించారు. ఉన్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి అంతా కూడా నాయకత్వం వహిస్తూ అలాగనే ఎస్పెషల్లీ సెకండ్ వేవ్ లో ఏదైతే ఫీవర్ సర్వే టేకప్ చేశామో, ఏదైతే దేశానికి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మనం చేపట్టిన ఫీవర్ సర్వే ఏదైతే ఒక రోల్ మోడల్గా రూపాంతరం చెందిందో అదే మళ్ళీ మనం ఒక ఆయుధంగా చేసుకుని ఈ థర్డ్ వేవ్ టైంలో కూడా సుమారు కేవలం వారం నుంచి పది రోజుల్లోనే సుమారు 1 కోటికి పైగా ఇళ్ళని మన ఆరోగ్య కార్యకర్తల ద్వారా సందర్శించేసేసి మనం సింప్టమాటిక్స్ ని లక్షణాలు ఉన్న వాళ్ళని అత్యంత త్వరగతిగతన ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ కిట్స్ లక్షలాది మనం ఇవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం ద్వారా అలాగనే కోవిడ్ ఓపీని కూడా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో ఏర్పాటు చేసుకోవడం ద్వారా అక్కడ కూడా సింప్టమాటిక్స్ని ఐడెంటిఫై చేసుకొని టెస్ట్ చేసుకొని వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇవ్వడం ద్వారా ఈరోజు మనం ఇంత త్వరగా 2 నెలల్లోనే ఈ థర్డ్ వేవ్ని మన తెలంగాణ రాష్ట్రంలో వేయించుకోవడం జరిగింది. దీంతోపాటు ముఖ్యంగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, మనం ఫస్ట్ వేవ్లో మనకి వ్యాక్సిన్ అనేది లేదు, సెకండ్ వేవ్ మిడిల్లో మనకి ఈ డెల్టా వేరియంట్ మనకి ఇబ్బంది పెడుతున్నప్పుడు మనకి వ్యాక్సిన్ స్టార్ట్ అవ్వడం జరిగింది, థర్డ్ వేవ్లో మనకి పూర్తిగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అలాగనే మన తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ డోస్ సెకండ్ వేవ్ స్టార్ట్ అవడానికి థర్డ్ వేవ్ స్టార్ట్ అవడానికి ముందే 100% పైగా మన ప్రజానీకానికి ఇచ్చుకోవడం జరిగింది. అలాగనే సెకండ్ డోస్ కూడా ఆ రోజుకి సుమారు 65% పైగా పాపులేషన్కి మనం ఇచ్చుకోవడం జరిగింది. సో వ్యాక్సినేషన్ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒమిక్రాన్ వేరియంటు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఇది చాలా మైల్డ్ వేరియంటు, ఓన్లీ మనకి జలుబు జ్వరము దగ్గు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇవే ఇస్తాయి, సెకండ్ వేవ్లో లాగా మనకి ఊపిరితిత్తులకు సంబంధించిన తీవ్ర రుగ్మతలు ఇవన్నీ కూడా మనకు చూపెట్టలేదని చెప్పి అనుకోదండి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఒమిక్రాన్ వేరియంటు తీవ్రమైన వేరియంటే, కానీ ఏదైతే వ్యాక్సిన్ ఉందో ఈ వ్యాక్సిన్ మెజారిటీ పాపులేషన్కి మనం ఇచ్చుకోవడం ద్వారా మన దేశంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ఈరోజు మనం థర్డ్ వేవ్ని సమర్థంగా ఎదుర్కోవడం జరిగింది. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో వ్యాక్సిన్ ఏదైతే వచ్చిందో వ్యాక్సిన్ మనకు ఒక వెపన్ లాగా, దానితోపాటు ప్రజలు ఏదైతే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఉందో, ఎప్పుడైతే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు ప్రభుత్వం ద్వారా సలహాలు సూచనలు అందిస్తుందో ప్రజలు కూడా వాటి తూచ తప్పకుండా పాటించడం వల్ల, వాటితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు ఏదైతే చర్యలు చేపట్టిందో దీని కట్టడి నివారణ కోసం, వాటన్నిటి ఫలితంగా ఈరోజు అత్యంత తక్కువ కాలంలో కేవలం 1.5 నుంచి 2 మంత్స్ అంటే సుమారు 45 నుంచి 60 రోజుల్లో, అంటే ఎందుకంటే ఇప్పటికే 1300 దశకు చేరుకున్నాం, వచ్చే వారం రోజుల్లో ఇది సుమారు కేవలం 100 కేసుల లోపల మాత్రమే రిపోర్ట్ అవ్వటం అయ్యే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇప్పుడు ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పటికీ ఏదైతే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఉందో ఇంకా పూర్తిగా ముప్పు తొలగిపోలేదు కాబట్టి ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో దయచేసి ఆ జాగ్రత్తలు తీసుకోండి. అది మాస్క్ ధరించడం కానివ్వండి, భౌతిక దూరం పాటించడం కానివ్వండి, ముఖ్యంగా వ్యాక్సిన్ ఎవరైతే తీసుకోలేదో ఇంతవరకు వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా పూర్తి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ వ్యాక్సిన్కి సంబంధించి కూడా మనకి ప్రపంచవ్యాప్తంగా జర్నల్స్ ఏదైతే మనకి దీని ద్వారా మనకి ఫలితాలు వచ్చాయో క్లియర్గా మనకి ప్రూవ్ అయింది. వ్యాక్సిన్ ఎంతవరకు మన ఒమిక్రాన్ వేరియంట్ని ప్రొటెక్ట్ చేసిందని మనం తీసుకుంటే ఈ హాస్పిటలైజేషన్ ఏదిందో అన్వాక్సినేటెడ్ వాళ్ళలో 2.8% ఒమిక్రాన్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు హాస్పిటలైజ్ అవటం, అదే అలాగనే వ్యాక్సినేషన్ అయిన వాళ్ళు కేవలం 1% మాత్రమే మనకి ఈరోజు హాస్పిటలైజ్ అయ్యారు, అలాగనే బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్ళు కేవలం 0.7% మాత్రమే ఈరోజు హాస్పిటల్ అవటం మనం చూస్తున్నాం. అలాగనే అదే ఐసీయూ అడ్మిషన్స్లో మనం తీసుకుంటే అన్వాక్సినేటెడ్ వాళ్ళు ఐసీయూలోకి పోయిన వాళ్ళు 0.5% ఉంటే వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు కేవలం 0.12% మాత్రమే ఈరోజు ఉండటం జరిగింది. అలాగనే బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్ళు కేవలం 0.08% మాత్రమే ఈరోజు ఐసీయూ వరకు కూడా వెళ్ళటం జరిగింది. అలాగనే వెంటిలేటర్ మీదకి వెళ్ళిన వాళ్ళు చూసుకుంటే అది చాలా నెగ్లిజిబుల్ పర్సెంట్, అంటే అన్వాక్సినేటెడ్ వాళ్ళు 0.2% వాళ్ళు వెంటిలేటర్ వరకు వెళ్ళితే అన్వాక్సినేటెడ్ వాళ్ళు కేవలం 0.05% అండ్ బూస్టర్ తీసుకున్న వాళ్ళు కేవలం 0.03%. అంటే దీనివల్ల మనకి అర్థమవుతుందంటే వ్యాక్సినేషన్ మనకి ఎంత ఎఫెక్టివ్గా ఎంత సమర్థంగా మన పాపులేషన్ని ఈ కొత్త వేరియంట్ నుంచి ప్రొటెక్ట్ చేసిందని చెప్పేసి మనకి క్లియర్గా ఈరోజు అర్థమవుతున్నది. అండ్ ఎస్పెషలీ థర్డ్ వేవ్ మనం తీసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పరిణామాలని మనం తీసుకుంటే ఏదైతే 28 డిసెంబర్కి స్టార్ట్ అయిందో ఈ 7 ఫిబ్రవరికి కూడా ఈ 42 డేస్లో సుమారు మన తెలంగాణ రాష్ట్రంలో 31,789 పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది. అంటే సుమారు 75,000 పరీక్షలు రమారమి ప్రతిరోజు మనం ఈరోజు పరీక్షలు నిర్వహించుకున్నాం. అలాగనే కేసులు వచ్చేసి సుమారు 100,000 కేసుల వరకు కూడా మనకి పాజిటివ్ కేసులు రిపోర్ట్ అవ్వడం జరిగింది. అండ్ అలాగనే మనకి
కేసులు 20 జనవరికి హైయెస్ట్ రిపోర్ట్ అవడం జరిగింది.